हाय माय डियर फ्रेंड्स, नेने मी सूर्य। ईरोजु नेने मीकैते श्री रामलिंगेश्वर स्वामी देवालयं अयिते चूपिंचबोतुन्ना। सो अदि इदि एंट्रेंस अन्नमाट। सो चाला बागुंटुंदि। श्री रामलिंगेश्वर स्वामी अंटे मनकि शिवुण्णि ईरोजु दर्शिंचुकुंदां। लेट्स फॉलो मी। इदैते मनकि गोशाल अनि चेप्पुकोवच्चु। इक्कड एंट्रेंस लो कूडा उंदन्नमाट। चाला बागुंदि। सो नेनैते गुडि दग्गरिकैते वच्चेसानु। మరి ఈ గుడిలోకి వెళ్ళడానికి మూడు దారులు ఉంటాయి అనమాట. సో చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ ఒకటి, అలాగే ఇటు సైడ్ చూస్తే మనకి ఈ స్టెప్స్ పై నుంచి కూడా వెళ్ళచ్చు. అలాగే మనకి ఇంకోటి వెహికల్స్ కూడా పైకి తీసుకువెళ్ళచ్చు అనమాట. అది కూడా వేరే దారి ఉంది. సో ఫైనల్గా ఇదనమాట టెంపుల్ లోపల. సో మనం యాక్చువల్లీ ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అనమాట. సో నేనైతే శివాలయం లైక్ లింగాన్ని అయితే చూపించలేను, ఎందుకంటే మనకి పర్మిషన్స్ ఉండవు. సో కొన్ని టెంపుల్లో అయితే చూపించడానికి అనుమతి ఉంటుంది. సో ఇక్కడైతే లేదు. సో యాక్చువల్లీ ఇది టెంపుల్ యొక్క బయట నుంచి అనమాట. సో ఓవరాల్ లుక్ అనమాట ఇది. సో మెయిన్ గోపురం అనమాట, అది ఎంట్రన్స్ గోపురం, అది కనిపిస్తున్నది రాజగోపురం. అలాగే గర్భగుడి అనమాట, రెండవది మనకి గోల్డ్ కలర్లో కనిపిస్తున్నది. సో ఇది శ్రీరామచంద్ర శ్రీ ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఎందుకైందంటే ఇక్కడ రాముల వారు కూడా కొలువై ఉన్నారు కాబట్టి దీన్ని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారన్నమాట. ఇక్కడ అదే కాకుండా ఇక్కడ చూడండి, లక్ష్మీనరసింహ స్వామి, శివ పంచాయతనము, శ్రీ రామాలయము, ఈ మూడు దేవాలయంతో పాటు నాగదేవత దేవాలయం కూడా ఉంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ప్రసాద కౌంటర్లు కూడా ఉన్నాయన్నమాట. సో అసలైంది మెయిన్ గోపురము అదనమాట, మనకు కనిపిస్తుంది చూడండి, అదనమాట మెయిన్ గోపురం అనమాట. అలాగే ఈ ఆలయానికి నాలుగు సైడ్ల గోపురాలు ఉన్నాయన్నమాట. సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా లింగాలు ఉన్నాయన్నమాట. ఈ కొండ, ఈ ఏదైతే ఈ గుట్ట ఉందో, కేసరి గుట్ట, ఈ గుట్ట పైన లింగాలు చాలా ఉన్నాయన్నమాట, శివలింగాలు. అవి పుట్టినవ లేక పెట్టినవ అనేది నాకైతే తెలియదు మై డియర్ ఫ్రెండ్స్, బట్ లింగాలు అయితే చాలా ఉన్నాయన్నమాట, చూస్తున్నారు కదా. ఇదే కాదు, ఇలాగా మనకి ఆ కొండ చుట్టూ ఉన్నాయి, మీకు చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా, శివలింగాలు అయితే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయన్నమాట. సో అదే చెప్పాను కదా, ఇవి స్వయంభూగా పుట్టాయా లేక ఎవరైనా పెట్టారా అనేది తెలియదన్నమాట. సో ఏదేమైనప్పటికీ లింగాలు అయితే చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఈ దేవాలయం రామలింగేశ్వర దేవాలయము మనకి కేసరగుట్ట అంటే కేసరి గ్రామంలో ఒక గుట్ట పైన ఉంది కాబట్టి దీన్ని కేసరగుట్ట అని కూడా పిలుస్తారనమాట. సో ఇక్కడ భక్తులు చాలామంది వస్తూ ఉంటారనమాట ఆ శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి. అలాగే చెప్పుకుంటూ పోతే, సో ఈ ఆలయానికి భక్తులు తాకిడి ఉండడానికి గల మరో కారణం ఏమిటంటే ఇటు సైడే మనకి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా మనకి ఇక్కడి నుంచి ఈ కేసరి నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట, 10 to 15 కిలోమీటర్స్. సో ఆ విధంగా జనాలు ఎవరైతే ప్రజలు వస్తుంటారో వాళ్ళు రెండు కవర్ చేసుకుంటూ అంటే ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని దాని తర్వాత యాదగిరిగుట్ట వెళ్ళి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కూడా దర్శించుకుంటారన్నమాట. సో ఏదేమైనప్పటికీ ఈ దేవాలయము మనకి హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో మనకి బస్సు సౌకర్యం ఉంది, అలాగే రోడ్డు సదుపాయం కూడా చాలా బాగుంది మనము పర్సనల్ వెహికల్స్లో రావాలన్నా కూడా. సో ఓవరాల్గా టెంపుల్ అయితే చాలా బాగుంది, ఆ పరమశివుని ఆశీస్సులు పొందుతారని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉందన్నమాట. చూశారు కదా, అయితే ఇక్కడ బ్రాహ్మణ సంఘము ఒక అన్నదాన సత్రాన్ని కూడా స్థాపించారన్నమాట. సో చూస్తున్నారు కదా, అదే అన్నమాట బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం అన్నమాట. సో ఇది ఇలా చెప్పాను కదా, రోడ్వే అన్నమాట. మనం పైకి రావాలంటే ఈ రోడ్ నుంచి పైకి వచ్చేవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట. సో అలాగే ఆంజనేయ స్వామి, మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా దర్శించుకోవచ్చు. సో ఆ కనిపిస్తున్నదే మనకి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం అన్నమాట. సో ఓవరాల్గా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం యొక్క చరిత్ర అన్నమాట. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.